थैंक यू। तेलुगु उस्मानिया प्रभुत्व आस्पत्रि निजाम कालमलो दीनी ई बिल्डिंग निर्मिंचबड़ी ई हॉस्पिटल तेलंगाना राष्ट्रमे कादु चुट्टुपक्कल वेरे राष्ट्राल नुंचि कूडा पेशेंट्स वस्तुंटारु निस्संदेहंगा తెలంగాణ ఏర్పడక ముందు నుంచి కూడా తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఆసుపత్రి ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్ సందర్శించడానికి నేను హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు మాజీ ఎంపీ ప్రియమిత్రుడు అంజన్ యాదవ్ గారు హైదరాబాద్ ఎంపీ పోటీ చేసిన అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ గారు చార్మినార్ ఎమ్మెల్యే గారు ఇతర మిత్రులు వచ్చి ఉస్మానియా హాస్పిటల్ సందర్శించి కొంతసేపు సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. ముందు చెప్పినట్టుగా మేమందరం అసలు సిసలైన హైదరాబాదీలుగా ఉస్మానియా హాస్పిటల్ మా ఎప్పుడు గర్వపడుతుంది. నిన్న ఉస్మానియా హాస్పిటల్లోకి బెడ్ ఈ కరోనా పాండమిక్ సమయంలో మొత్తం మానవ జాతి ఇంత తీవ్ర సంక్షోభంలో క్రైసిస్ ఉన్న సమయంలో ఇంత సీరియస్ హెల్త్ ఎమర్జెన్సీ జరుగుతున్న సమయంలో ఉస్మానియా హాస్పిటల్లోకి వర్షపు నీరు వచ్చి పేషెంట్లు బెడ్ మీద వార్డులలో కింద నీళ్లు చూసి మేము నిర్ఘాంతపోయినాం. కేసీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. ఇది అడ్మినిస్ట్రేషన్ తీరుకి వారి ప్రభుత్వ తీరుకి ఇది నిదర్శనం అని చెప్పి మనం చేస్తున్నాం. చిన్న వర్షం పడదు నిన్న మీరందరూ చూసిన అంత పెద్ద ఇంతకంటే పెద్ద పెద్ద వర్షాలు చూసిన మనం చిన్న వర్షంలో స్టామ్ వాటర్ డ్రైన్ ఆగిపోయి ఆ డ్రైన్ వాటరు ఆ మురికి నీళ్ళందరూ కూడా కరోనా ట్రీట్ చేస్తున్న ఈ హాస్పిటల్లోకి తెలంగాణలో అత్యంత ప్రతిష్టమైన ఈ ప్రభుత్వ ఆసుపత్రి లోపలికి వచ్చినాయి వార్డులలోకి వచ్చినాయి అంటే
నిజంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు సిగ్గుతో తల వంచుకోవాలి. పెద్ద పెద్ద మాటలు కానీ అడ్మినిస్ట్రేషన్ సున్నా. అసలు నిన్న ఇంత తీవ్రమైన ఈ సంక్షోభం జరుగుతుంటే ఈ రాష్ట్రంలో తుగ్లక్ పాలనలా మరొకట నాకు అర్థం కావడాలి. కానీ కొత్త సచివాలయం బిల్డింగ్ గురించి పాత బిల్డింగ్ మంచి ఉన్న పాత బిల్డింగ్ కూల్చేసి 1000 కోట్లతో కొత్త బిల్డింగ్ గురించి ముఖ్యమంత్రి సమీక్ష చేస్తున్నారా? ఏమనాలి? నిజంగా కూడా ముఖ్యమంత్రి ఏమంటున్నారో మాకు అర్థం కావడం లేదు. అసలు ఇంత అమానవీయంగా ఇవి ఉంటారా? హైదరాబాద్ సిటీలో వీళ్ళ అసమర్థత, చేతగానితనం, ముందు చూపు లేకపోతనంతో కరోనా పాండమిక్ హైదరాబాద్ లో విస్తృతంగా అయిపోయి గజగజ వృత్తులు జరం. ఈ కరోనా కంట్రోల్ చేయాల్సిన సమయంలో తన మూఢ నమ్మకాల కోసం మనని తాకట్టు పెట్టి తీసుకొచ్చిన సెక్రటేరియట్ పంచుకున్న సెక్రటేరియట్ కూల్చేసి కొత్త సెక్రటేరియట్ కడతారట. కానీ ఉస్మానియా హాస్పిటల్ వచ్చి చూసే సమయం లేదు ముఖ్యమంత్రి. ఇది నిజంగా మరి ముఖ్యమంత్రి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చెప్తాం. కరోనా విషయంలో రెండే విషయాలు, టెస్టులు చేయమంటే సంఖ్య తక్కువ చూపడానికి టెస్టులు చేయడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల టెస్టులు చేస్తే పక్కన ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల టెస్టులు చేశారు. చిన్న ఢిల్లీలో 16 లక్షల టెస్టులు చేశారు. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రంలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. సంఖ్య తక్కువ చూపి భ్రమను కల్పించే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు కరోనా విషయంలో. అదేవిధంగా నిస్సందేహంగా మరణాల విషయంలో కూడా తక్కువ సంఖ్య చూపుతున్నాడు. మేము ముందు గవర్నర్ గారికి ఈ విషయాన్ని ప్రస్తావిస్తే మమ్మల్ని అడ్డగోలుగా మాట్లాడండి, అడ్డగోలుగా స్థాయి మరిచి మాట్లాడండి. ఈరోజు మేము చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది. తక్కువ టెస్టులు చేయడం వల్ల, మరణాల సంఖ్య తక్కువ చూపడం వల్ల, మరణాలని కోవిడ్ మరణాలని ఇతర కారణం చూపడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు. రెండు విషయాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించలేదు కాబట్టి ప్రజలకి ప్రభుత్వ ఆసుపత్రి మీద నమ్మకం తగ్గిపోయింది కరోనా విషయంలో. ప్రైవేట్ హాస్పిటల్లోనేమో బిల్లుల మీద నియంత్రణ లేదు, ప్రభుత్వ ఆసుపత్రి పోతేనేమో ఒక రకమైన ఆందోళన, ప్రైవేట్ హాస్పిటల్ పోతేనేమో బిల్లులు చూసి ఆందోళనగా చచ్చిపోతుంది. పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం కరోనా నియంత్రణలో వైఫల్యం చెందింది. మరోసారి మేము అడుగుతున్నాం, కరోనా ట్రీట్మెంట్ ని నిరుపేదలకు ఉచితంగా కావడానికి ఆరోగ్యశ్రీ పథకం మీద చేర్చాలని డిమాండ్ ఎందుకు ఒప్పుకోవడం లేదు? కేసీఆర్ సమాధానం చెప్పాలి. అరే ఎంత నిర్లక్ష్యం! 2 వారాలు ఫామ్ హౌస్ పోయి రెస్ట్ చేసుకుంటాడు, వచ్చినాక మళ్ళీ కరోనా మీద సమీక్ష ఉండదు. పాపం ఈటన్ రాజేందర్, ఆయనకి ఏం అధికారం ఉందని? ఏం ఒక రబ్బర్ స్టాక్ మంత్రి అయినా ఏం చేయగలుగుతాడు? అసలు పవర్ ఉన్నారా? పట్టించుకోవడం లేదు. రెండో విషయం, హెల్త్ జర్నలిస్టులు పోలీసులు కరోనా వ్యాధిపై ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పోరాడుతున్న వాళ్ళందరూ, సమాజం కోసం పోరాడుతున్న వాళ్ళు కరోనా వ్యాధికి, ఒకవేళ కరోనా వ్యాధి సోకి మరణిస్తే వాళ్ళ కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కరోనా వ్యాధి ఎక్కువ నిరుపేదలలో చనిపోతున్నారు, వారి కుటుంబ సభ్యులని ఆదుకోవడానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో లైవ్ డాష్ బోర్డు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, ఉస్మానియా హాస్పిటల్ విషయంలో మరి ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు,
మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన డిమాండ్, దయచేసి మీరు చాలా జాగ్రత్తగా పెట్టాలి. ఈ బిల్డింగ్ అత్యంత పురాతనమైన బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్. దీని రక్షణ కోసం, దీని ప్రొటెక్షన్ కోసం, దీని స్ట్రెంగ్త్ కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి దీన్ని కాపాడుకోవాలి. రెండోది, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ప్రకారం, ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్న బ్లూ ప్రింట్ ప్రకారం ఇదే ఉస్మానియా హాస్పిటల్ కాంప్లెక్స్ లో, ఉస్మానియా హాస్పిటల్ కాంప్లెక్స్ లోనే 500 కోట్లతో కొత్త బిల్డింగ్ కోసం ప్రపోజలు రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ ఉందని చెప్పి ఇప్పుడే మాకు సూపరింటెండెంట్ చెప్పిండు. మేము స్పష్టంగా కేసీఆర్ గారు డిమాండ్ చేస్తున్నాము, సచివాలయం పనులు ఆపేసి ఉస్మానియాకి ఇదే కాంప్లెక్స్ లో కొత్త బిల్డింగ్ మీరు వెంటనే కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలకి ప్రభుత్వ ఆసుపత్రుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయాలి, డాక్టర్లకి ఇన్సెంటివ్, 24 గంటలు పనిచేస్తే 10% అంటే ఇన్సెంటివ్ ఎక్కువ. వీళ్ళందరికీ కూడా, డాక్టర్లకి, నర్సులకి, శానిటేషన్ వర్కర్స్కి, హెల్త్ వర్కర్స్కి అందరికి కూడా 50% ఎక్కువ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఉస్మానియా హాస్పిటల్ డెవలప్ చేయాలి, కరోనా నుంచి ప్రభుత్వం ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. సార్, సార్ బహుత్ దుఃఖ్ కి బాత్ హై, బహుత్ శర్మనాక్ కి బాత్ హై. भाई जरा थोड़ा पीछे हट जाओ ना यार, हिंदी वाले बस हिंदी वाले भाई माइक पीछे लगा, माइक पीछे लगा, माइक नीचे लगाओ. बहुत दुखी बात है, उस्मानिया जनरल हॉस्पिटल में कल वार्ड के केसीआर साहब की गवर्नमेंट की एडमिनिस्ट्रेशन कितनी खराब है ये स्पष्ट रूप से पता चल रहा है. कोरोना हैंडलिंग में ये गवर्नमेंट पूरी तरह से फेल हुई है. ये हॉस्पिटल को मॉडर्नाइज करने में भी पूरी तरह फेल हुए हैं. हम आज उस्मानिया हॉस्पिटल विजिट किए हैं, सुप्रीम से बात किए हैं, हम डिमांड करते हैं कि इस हॉस्पिटल को जल्दी से जल्दी गवर्नमेंट इसको पूरी तरह पैसे करा के इसको रिपेयर करे, इंफ्रास्ट्रक्चर अपग्रेड करे, डॉक्टरों को और फैसिलिटी. धन्यवाद, थैंक यू.